ఆర్థిక రాబడి విషయంలో కేంద్రం అంచనాలు తారుమారవుతున్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రత్యక్ష పన్నుల రాబడి భారీగా తగ్గిపోయింది. 20 ఏళ్లలో మొదటిసారిగా పతనం చవిచూసింది. దీంతో ద్రవ్యలోటు పెరుగనుంది. కేంద్ర వార్షిక బడ్జెట్ సమర్పణకు ముందు కేంద్రం మరో చేదు అంశం వెలుగుచూస్తోంది. మున్ముందు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీగా తగ్గనున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యం 13.5 లక్షల కోట్లు కాగా, ఈ జనవరి 23 నాటికి సమకూరినది కేవలం 7.3 లక్షల కోట్లే. నిరుడు ఇదే సమయంతో పోలిస్తే ఇది 5.3% తక్కువ. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 2 నెలల పైగా గడువున్నా లక్ష్యాన్ని చేరడం అసంభవమని నిపుణులు అంటున్నారు. కిందటేడాది వసూళ్లు 11.5 లక్షల కోట్ల కంటే 17% ఎక్కువ లక్ష్యాన్ని కేంద్రం పెట్టుకుంది. అయితే నిరుడు వసూలైన ఆ 11.5 లక్షల కోట్లు కూడా సమకూరే సూచనలు లేవు. అంత వసూలైతే గొప్పేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు. గత 20 ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల రాబడి పడిపోవడం ఇదే ప్రథమం. కేంద్ర వసూళ్లలో దాదాపు 80% ప్రత్యక్ష పన్నులదే కావటం విశేషం. వసూళ్లు తగ్గితే వ్యయానికి సంబంధించిన కేటాయింపులు, పెట్టుబడులు తగ్గుతాయి. ప్రభుత్వ పథకాలకు నిధులు తగినంత అందవు. రాబడి తగ్గడానికి చాలా కారణాలున్నాయి. బిజినెస్ తగ్గడంతో కంపెనీలు పెట్టుబడుల్లో కోత పెట్టాయి, ఉద్యోగాల్లోనూ కోత విధించాయి. దీనివల్ల వసూళ్లు తగ్గాయి. కార్పొరేట్ పన్నును 25% నుంచి 15% తగ్గించడం దెబ్బతీసింది. కాగా ద్రవ్యలోటు 3.8% పెరుగొచ్చన్నది మరో బాంబు. అమెరికా బ్యాంక్ ఆఫ్ సెక్యూరిటీస్ వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం 2020-21లో ద్రవ్యలోటు లక్ష్యం 3.5% పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్నులో మార్పులు, చిన్న మధ్య తరహా వ్యాపారానికి వడ్డీ మినహాయింపులు మొదలైన చర్యల ద్వారా వినియోగం పెంచితే తప్ప వృద్ధి ఊపందుకోదని ఆ నివేదిక చెబుతోంది. ప్రత్యక్ష పన్నుల రాబడి తగ్గటానికి ఆర్థిక మాంద్యం కూడా కారణమంటున్నారు నిపుణులు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో అనేక రంగాలలో స్తబ్దత ఏర్పడింది. వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. ఫలితంగా ఉత్పత్తులను సంస్థలు చాలా మేరకు తగ్గించాయి. ఇది అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ వస్తోంది. ఫలితంగా ఉద్యోగాలలో కోతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సంస్థలు పన్ను చెల్లింపులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా అది కేంద్ర ఖజానాపై ప్రభావం చూపుతూ వస్తోంది. ఆర్థిక మాంద్యం అడ్డుకునేందుకు కేంద్రం వివిధ రూపాల్లో ఉద్దీపనలు అమలు చేస్తోంది. అయినా వాటి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటూ వస్తున్నాయి. మార్కెట్లు కోలుకుంటే తప్ప ప్రత్యక్ష పన్నులు పెరిగి రాబడి వచ్చే మార్గాలు లేవని నిపుణులు చెబుతున్నారు.